ఇప్పుడు విజయనగరం జిల్లా రామతీర్థకొండపై అపచారం చోటు చేసుకుంది. కొండపైనున్న రాములవారి విగ్రహాన్ని ఈరోజు తెల్లవారుజామున గుర్తు తేలిన దుండగులు ధ్వంసం చేశారు. రాములవారి విగ్రహం యొక్క శిరస్సును పూర్తిగా ఖండించి తీసుకెళ్లిపోయారు. ఈ విషయంపై ఆలయ పూజారులు హిందూ ధర్మకర్తలు మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై ఎన్నో రోజులుగా వివిధ ప్రదేశాల్లో దాడులు జరుగుతున్నా ఇంతవరకు ప్రభుత్వం దోషులను శిక్షించలేదని హిందుత్వం పైన హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడానికి ఒక ముఠా పనిచేస్తుందని ఆరోపించారు. టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ ఉన్నా దోషులను ఇంతవరకు పట్టుకోలేదని విశాఖ జిల్లా పద్మనాభంలో విగ్రహాలు ధ్వంసం జరిగిన ఘటన మరువుకు ముందే ఈ ఘటన జరగడం దారుణమన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి ఉంటే ఈ ఉదాంతం జరిగేది కాదన్నారు. ఇప్పటికైనా దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆలయ పూజారులు హిందూ మత ధర్మకర్తలు కోరారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఎన్ఈఆర్ క్యాంపస్ నుంచి బీజేపీ ఎగ్జిక్యూటివ్ నంబర్ హెచ్ఆర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్ఈఆర్ బీజేపీ నాయకులు తన అనుచరులు రామభక్తులు అధిక సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకుని నిరసన తెలియజేశారు. పనిగట్టుకుని ఈరోజు రాములవారి విగ్రహం తాలూకా శిరస్సును అత్యంత దారుణంగా ఖండించడం జరిగింది. ప్రభుత్వానికి మేము పదే పదే చెబుతూ ఉన్నాం, దోషులను కఠినంగా శిక్షించండి. ఇది కుట్ర జరుగుతుంది హిందుత్వ దేవాలయాలపైన, హిందుత్వం పైన, హిందువుల మనోభావాలపైన కుట్ర జరుగుతుంది. ఒక టీం పనిచేస్తుంది, ఒక ముఠా పనిచేస్తుంది, లోతుగా పరిశీలించండి, సీరియస్గా తీసుకోండి అని ప్రభుత్వానికి మేము పదే పదే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అటు గవర్నమెంట్ కానివ్వండి, మేము పదే పదే మేము మీడియా ద్వారా మేము కోరాం. అయినప్పటికీ ఈరోజు మేము మొన్న నిన్నగాక మన పద్మనాభంలో జరిగింది సంఘటన, విగ్రహాలు పగలగొట్టారు. దోషులు కఠినంగా శిక్షించుంటే విశాఖ జిల్లాకు వస్తుంది పద్మనాభం. దోషులు కఠినంగా శిక్షించి పట్టుకుని ఉంటే ఈరోజు టాస్క్ ఫోర్స్ వ్యవస్థ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, లక్షలాది మంది బలగాలు ఉన్నాయి. ఎంతమంది ఉంటున్నా ఇన్ని దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు? కారణం ఏమిటి? ఎందుకు మీరు ఆ కేసుల్ని సీరియస్గా తీసుకోవడం లేదు? కొద్ది రోజులు అయిన తర్వాత ఎందుకు నీరు గర్చేస్తున్నారు? ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు? అది మేము బాధపడుతున్నాం. హిందువులు, హిందూ బంధువులు అందరూ బాధపడుతున్నారు. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండలంలో ఉన్నటువంటి రామతీర్థం గ్రామంలో ఉన్నటువంటి రామతీర్థాల పుణ్యక్షేత్రంలో ఈ కొండ మీద రామలక్ష్మణులు మరియు సీతమ్మవారి విగ్రహాలు ఇక్కడ సుమారు 400 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడ్డాయి. ఆ విగ్రహాల్లో రాములు వారి విగ్రహం మధ్యలో ఉన్నటువంటి ఈ విగ్రహం యొక్క శిరస్సును కావాలని ఎవరో ఆగంతకులు డ్యామేజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో శిరస్సు కూడా కనిపించకుండా పోయింది. ఇమీడియట్గా పోలీస్కి సమాచారం అందిన వెంటనే మరి కొండ మీద ఉన్నటువంటి ఈ దేవాలయానికి చేరుకోవడం జరిగింది. మరి క్లూస్ టీమ్స్ ఆల్రెడీ రావడం జరిగింది, అలాగే డాగ్ స్క్వాడ్స్ కూడా రావడము. నిందితులు ఎవరు దీనిలో ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిని కఠినంగా శిక్షించేందుకు కావాల్సినటువంటి దర్యాప్తును చేపట్టడం జరుగుతుంది. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా స్పెషల్ టీంని ఫామ్ చేసి ఈ పుణ్యక్షేత్రంలో కావాలని అగంతకులు ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడ్డారో వారిని నిందితుల్ని తప్పకుండా అదుపులోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో నిందితులు ఎవరనేది తెలిసిన తర్వాత మళ్ళీ తదుపరి వివరాలు వెల్లడించడం జరుగుతుంది. మేడం, ఆ శిరస్సు అనేది అంటే ఎక్కడ ఉందా లేదా? అంటే గాలించడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇంకా కనిపించింది. లేకపోతే ఇంకా వెండి ఇత్తడి పాత్రలు ఉన్నాయి. పాత్రలు కానీ ఎక్కడ కూడా ఏమీ డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఓన్లీ రాములవారి విగ్రహం యొక్క శిరస్సు మాత్రమే కనిపించింది.